Hi friends, welcome back to my channel KSR English. Now I am going to tell 5 English vocabulary words. Now first one, almanac, almanac. It is a noun in parts of speech. Almanac means an annual calendar, contains important dates and statistical information, or an astronomical calendar. Okay, manam telugulo deenni ఇప్పుడు పంచాంగం అంటాం. మనం జనరల్గా మన తెలుగు న్యూ ఇయర్ ఏంటి, ఉగాది. ఆ ఉగాదికి మనం ఎక్కువ చాలా మంది ఏం ఫాలో అవుతారు, పంచాంగాన్ని ఫాలో అవుతారు. పంచాంగం చూస్తారు, ఏంటి ఏంటి ఇది అవుతుంది, వ్యయం ఎంత, ఖర్చు ఎంత, వచ్చే ఇన్కమ్ ఎంత, ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా, రాబడి ఎంత, అవన్నీ కూడా పంచాంగం అంతా చూస్తాం. దానికి అసలు పంచాంగాన్ని ఏమంటారు ఇంగ్లీష్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దాన్ని ఆల్మానిక్. ఆల్మానిక్ మీన్స్ ఏంటంటే జనరల్ గా ఒక రిజిస్టర్, ఏ బుక్, ఏంటి, రిజిస్టర్ ఆఫ్ థింగ్స్ అనమాట, రిజిస్టర్ ఆఫ్ క్యాలెండర్, యాన్యువల్ క్యాలెండర్. యాక్చువల్ గా అయితే యాన్యువల్ క్యాలెండర్ అంటారు. ఓకే, సో ఏంటి అన్ ఆస్ట్రోనామికల్ క్యాలెండర్? ఆస్ట్రోనామికల్ క్యాలెండర్ అంటే గ్రహాల గురించి, వీటి గురించి. గ్రహాలు అంటే ఏంటంటే శనిగ్రహం, శుక్రగ్రహం ఇవన్నీ అంటారు కదా, వాటి గురించి అనమాట. వాటి గురించి ఏది ఇది వస్తుంది, ఇదేంటి, ఇవన్నీ కూడా మొత్తం అంత క్యాలిక్యులేషన్ గా మనం హిందువులు మనం ఫాలో అయ్యాం. మొత్తం అంతా కూడా అందులో రాసి ఒక దీని ఒక యాన్యువల్ క్యాలెండర్ ని దాన్ని మనం పంచాంగం అంటారు. అండ్ యాన్యువల్ క్యాలెండర్ కంటెన్స్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ దాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్మానిక్ విచ్ ఫాలోస్ traditional units of Hindu time, keeping and presents important dates and their calculation in a tabulated form. ఒక టాబ్లెటెడ్ ఫామ్ లో ఏంటి అని మొత్తం అంతా కూడా భద్రపరిచే ఒక క్యాలెండర్ ని మనం ఆల్మానిక్ అంట. ఆల్మానిక్ అంటే తెలుగులో ఏంటంటే పంచాంగం. పంచాంగాన్ని మనం ఆల్మానిక్ అంటాం. Now second one, lukewarm. Lukewarm. It is an adjective in parts of speech. Lukewarm అంటే ఏంటంటే మోడరేట్లీ వార్మ్ ఆర్ స్లైట్లీ వార్మ్. స్లైట్లీ వార్మ్ అంత వేడు, నెయిదర్ హాట్ నార్ కోల్డ్ అంటే అంత వేడి కాదు అలాగని చల్ల కాదు. అంటే మనం తెలుగులో గోరు వెచ్చని అంటాం కదా, గోరు వెచ్చని అనడానికి మనం లూక్వామ్ అంటాం. అంటే నెయిదర్ హాట్ నార్ కోల్డ్, అంత వేడి కాదు అంత చల్లని కాదు. దాన్ని లూక్ వామ్, మనం ఎక్కువగా లూక్ వామ్ వాటర్ అంటాం. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఇదేయండి, లేకపోతే ఏదో పసుపు వేయండి, తాగండి, ఏదో చెప్తుంటాం కదా, దానికి లూక్ వామ్ వాటర్ అంటే గోరు వెచ్చని నీళ్లు అంటాం అనమాట. సో మనం గోరు వెచ్చని అని చెప్పడానికి లూక్ వామ్ అని అంటాం. lukewarm లూక్ వామ్ ఒకటే వర్డ్ అనమాట. లూక్ వామ్ వాటర్ అంటే గోరు వెచ్చని నీళ్లు. దీనికి ఎగ్జాంపుల్, దే డ్రాంక్ బిట్టర్ లూక్ వార్మ్ కాఫీ. వాళ్ళు చేరుగా ఉండే గోరువెచ్చని కాఫీ తాగారు అంట. లేదంటే ఇప్పుడు మనం జనరల్ గా చెప్తారు, ఇఫ్ యు టేక్ లూక్ వార్మ్ వాటర్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్ ఇట్ వుడ్ బి గుడ్ ఫర్ అవర్ హెల్త్. మార్నింగ్ లేచిన వెంటనే మనం గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే మనం మన ఆరోగ్యానికి మంచిది అంటాం కదా, దానికి కూడా ఎగ్జాంపుల్ కింద లూక్ వార్మ్. లూక్ వామ్ అంటే గోరు వెచ్చని. ఎప్పుడైనా గోరు వెచ్చని దానికి ఏంటి మనకి ఇదంటే లూక్ వామ్ అని మనం యూజ్ చేస్తాం. లూక్ వామ్ అంటే నెయిదర్ హాట్ నార్ కోల్డ్. థర్డ్ వన్, సల్క్, SULK, సల్క్. ఇట్ ఈస్ ఎ వెర్బ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇది వెర్బ్. సల్క్, సల్క్, సల్క్. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, దీన్ని సల్క్, సల్క్, సల్క్ అనే వెబ్ ఫామ్ కింద మనం యూజ్ చేస్తాం. సల్క్ అంటే ఏంటంటే టు బి సైలెంట్ అండ్ రిఫ్యూజ్ టు స్మైల్. అంటే ఇలా ఫేస్ పెట్టి ఎవరితో మాట్లాడకుండా ఒక పక్కన మూల కూర్చొని ఇది చేయడం అనమాట. అలాగే లేదా టు బి మూడ్లీ సైలెంట్. కొంతమంది కామ్ గా ఏం మాట్లాడకుండా ఒక పక్కన ఉంటారు. అంటే సంథింగ్ వాళ్ళకేదో అయ్యింది అనమాట, ఏమైంది ఏంటని అంటారు.
దాన్ని మనం సర్కిల్ సర్కిల్ అంటే తెలుగులో అచ్చ తెలుగులో ఏమంటాం అంటే జనరల్ గా అలిగేడు అంటారు కదా అలుగుట దాన్నే సల్క్ అంటారు సల్క్ అంటే అలుగుట ఇప్పుడు అలగడాన్ని తెలుగు ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే సల్కింగ్ సల్క్ అని అంటారు అది వ్యాప అన్నమాట లేదా కోపం పడి మౌనంగా ఉంటాం ఎవరితో మాట్లాడుకుంటాం ఏంటి ఎందుకు వాళ్ళ చెప్పేది ఎవరు చేయకపోయినా వాళ్ళకి ఏమి ఇదైనా సరే కొంతమంది అలుగుతారు నా మాట అవ్వట్లేదు అలాంటి దాన్ని మనం సల్కింగ్ అంటారు ఒక అలిగాడు అలిగాడ్రా అంటారు కదా అలిగడం అంటే 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 సల్కింగ్ అన్నమాట ఓకే దాన్ని తెలుగులో అలుగుట అంటారు దీనికి ఎగ్జాంపుల్ ఈ సల్కింగ్ అని అలిగి ఉన్నాడు అలుగుతున్నాడు షీ హాస్ సల్క్డ్ ఆమె అలిగింది అలా లేదా రమ్య హాస్ బీన్ సల్కింగ్ ఆల్ డే ఆ రోజంతా రమ్య అలుక్కుని కూర్చుంది అలిగే ఉంది అని చెప్పడానికి మనం అంటారు అలుగుట లేదా కోపడి ఒక మౌనంగా ఒక దగ్గర ఎవరితో మాట్లాడకుండా కోపం ఉండడాన్ని కూడా కోపంగా ఉండడాన్ని కూడా మనం సల్క్ అని అంటాం నౌ ఫోర్త్ వన్ WITHER WITHER ఇట్ ఈస్ ఎ వెర్బ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ WITHER WITHERED 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 అంటే టు బికమ్ వీక్ డ్రై ఆర్ డికే టు లూజ్ ఫ్రెష్నెస్ ఆ ఫ్రెష్నెస్ అనేది పోవడం లేదా ఫేడ్ అయిపోయింది అంటారు ఫేడ్ డికే ఆర్ పేల్ పేల్ అని దాన్ని తెలుగులో వాడిపోవుట అంటారు జనరల్ గా ఫ్లేవర్స్ అంటే వాడిపోయే అంటారు సో విత్తర్ అంటే దీనికి ఆపోజిట్ ఏంటంటే విత్తర్ అంటే బ్లూమ్ బ్లోజమ్ అంటే వెక్సించడాన్ని వెక్సించడాన్ని బ్లూమ్ ఆర్ బ్లోజమ్ అంటారు విత్తర్ అంటే వాడిపోవడం వాడిపోవడానికి వ్యతిరేకం ఏంటి వెక్సించడం కదా సో విత్తర్ కి ఆపోజిట్ బ్లూమ్ ఆర్ బ్లోజమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ విత్తర్డ్ ఇన్ ది గార్డెన్ అంటారు లేదంటే ది క్రాప్స్ విత్తర్డ్ బికాస్ దేర్ వాజ్ నో రెయిన్ వర్షం లేకపోవడం వల్ల పంట అంతా కూడా మొత్తం వాడిపోయి మొత్తం పాడైపోయింది అనుకుని కూడా అంటారు అంటే నాట్ ఫ్రెష్ నాట్ ఫ్రెష్ అన్నమాట అంటే లూజ్ ఫ్రెష్నెస్ టు బికమ్ వీక్ ఆర్ డ్రై ఆర్ డికే ఆర్ పేల్ దీన్ని మనం సినానిమ్స్ కింద చెప్పుకోవచ్చు అన్నమాట విత్తర్ అంటే మన తెలుగులో వాడిపోయింది వాడిపోయి ఉంటారు కదా అది ఫ్లవర్స్ విత్తర్డ్ ఇన్ ది గార్డెన్ FINICKY finky it is an adjective in parts of speech finky ante difficult to please ante okanni santosh padatam chaala kashtam anavanti pani too particular chaala particular oka deeni kosam chaala particular ga untaru chudu danni kuda manu viriga antam giving too much attention to small details chinna vaatiki kuda chaala డీటెయిల్ గా చాలా అటెన్షన్ గా ఉన్న వాటిని కూడా వినాలి మనం తెలుగులో దీన్ని సింపుల్ గా ప్రతిదీ చాలా దీనిగా చూస్తున్నాను ఏమంటారు చాదస్తం అంటాం ఏడ్రా ఎంత చాదస్తంగా చూస్తున్నాము అంటుంటారు కదా ఆ చాదస్తాన్ని ఇంగ్లీష్ లో ఫినికి అంటారు చాదస్తాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ఫినికి అంటారు ఫినికి అంటే చాదస్తం దీనికి ఆపోజిట్ టు ఫినికి ఆపోజిట్ టు లీనియంట్ ఆర్ రిలాక్స్ అంటే అంత లీనియంట్ గా అంత పట్టించుకోకుండా మామూలుగా ఏదైనా సింపుల్ గా ఈజీగా తీసుకుంటే దాన్ని లీనియంట్ అంటారు ఫినికి ఆపోజిట్ లీనియంట్ ఆర్ రిలాక్స్ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే హీఈస్ టెరిబ్లీ ఫినికి అబౌట్ హిస్ ఫుడ్ అంటే ఫుడ్ విషయంలో చాలా చాదస్తంగా ఉంటాడు అని దాన్ని కూడా మనం అంటారు ఫినికి అంటే తెలుగులో చాదస్తం వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఫర్ స్మాల్ థింగ్స్ అని అంటారు అంటారు టూ మచ్ అటెన్షన్ అన్నమాట దాన్ని కూడా ఫినికి అంటారు ఇంకో ఎగ్జాంపుల్ రఘు త్రోస్ ఫిట్స్ ఆఫెన్ బికాస్ ఆఫ్ హిస్ వైఫ్స్ ఫినికి యాటిట్యూడ్ ఫినికి యాటిట్యూడ్ అంటే చాలా చాలా ప్రతి దానికి ఒక పర్టికులర్ గా పద్ధతి ప్రకారం అన్ని జరగాలని అనుకుంటారు కదా అలా ఆ యాటిట్యూడ్ కి రఘుకి కోపం వచ్చేస్తుంది ఫిట్స్ ఆఫెన్ అంటే ఏంటంటే రేజ్ అయిపోతుంటాడు అనమాట కోపం వచ్చేస్తుంటాడు దాన్ని మనం ఫినికి అంటారు ఫినికి అంటే చాదస్తం ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం అవ్వాలని మనం అనుకుంటే దాన్ని చాదస్తం అంటాం కదా తెలుగులో చాదస్తానికి ఇంగ్లీష్లో ఫినికి అంటారు థ్యాంక్ యూ సో మచ్